బంగారు తెలంగాణ చేస్తానంటూ దొరల రాజ్యం తెచ్చారు. కేసీఆర్ పాలనపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ ఫైర్. పెద్దపల్లి ఐఎంఏ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తక్కువ ఫీస్తో ఎక్కువ సేవలు అందిస్తున్న వైద్యులను అభినందించిన ఎమ్మెల్యే. ఇంటి నెంబర్తో మిల్లు భూమిని ప్లాట్లుగా అమ్మేశారు. అధికారులు కళ్ళు తెరవండి. జిల్లా కలెక్టర్ను కలిసిన కౌన్సిలర్ గాదెమాధవి. గౌరడిపేటలో పిఎస్ఆర్ బ్రిక్స్ ఎస్విటి బ్రిక్స్ ఇటుకబట్టిలలో ఏర్పాటు చేసిన ధ్రువ పాఠశాలను ప్రారంభించిన డీసీపీ రూపేష్. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన డీసీపీ రూపేష్ ఏసీపీ సారంగపాణి. అకృత్యాలు అత్యాచారాలు రాజ్యహింస క్రూరత్వంపై పోరాడుతున్న పౌర హక్కుల సంఘం గుంటూరులో 50 వసంతాల వేడుకకు రావాల్సిందిగా వినతి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని 9వ వార్డులో సంపూర్ణ ప్లాస్టిక్ నివారణ కార్యక్రమం. కాలనీవాసుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం. అయ్యప్ప దీక్షతో క్రమశిక్షణ అలవడుతుందన్న జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. రామానుజన్ ఒలింపియాడ్ పరీక్షలో రాష్ట్ర మరియు జిల్లా ర్యాంకులు సాధించిన ట్రీంటీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాంకర్లను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి. సుగ్లాంపల్లిలోని సింథటిక్ ఫ్యాక్టరీని సందర్శించిన పెద్దపల్లి గాయత్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు. బీఎస్పీ కార్యకర్తలు వర్సెస్ మున్సిపల్ ఉద్యోగులు పోలీసులు అడ్డుకున్న ఆగని జెండా గద్దె నిర్మాణం. నర్సాపూర్లో బీఎస్పీ సీనియర్ కార్యకర్త తండ్రి రాజయ్య అకాల మరణం. పార్థివ దేహంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.